पश्चिम गोदावरी जिला गोपालपुरम नियोजकवर्गम जगन्नाथपुरम ग्रामंलो प्राइवेट भूमिलो प्रभुत्वं अक्रम निर्माणालु चेपडुतुंदनी बाधितुलु वापोयारु। तम अनुमति लेकुंडा प्रभुत्व अधिकारुलु अक्रमंगा दौर्जन्यंगा सचिवालयंनु आर्बीके बिल्डिंग हास्पिटल निर्मिंचडं जरिगिंदनी बाधितुलु आवेदन व्यक्तं चेशारु। दिक्कुतोचन स्थितिलो वारु ग्रामंलो उन्नटुवंटि तेलुगुदेशं नायकुलनु संप्रदिंचारु। आ ग्राम नायकुलु ई विषयान्नि गोपालपुरम नियोजकवर्गं तेलुगुदेशं पार्टी इंचार्ज ముప్పిడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకురావడంతో ఆయన బిల్డింగ్లను సందర్శించారు। జరిగిన అన్యాయానికి స్థానిక విఆర్ఓ ఎంఆర్ఓని వివరణ కోరగా మండల సర్వేలతో సర్వే చేయించడం జరిగిందని, సర్వే చేయగా ఆ యొక్క బిల్డింగ్లు కుందేటి పేరయ్య స్థలంలో ఉన్నాయని తెలిసిందన్నారు। జరిగిన అన్యాయాన్ని గుర్తించి న్యాయం చేస్తానని ఎంఆర్ఓ వివరణిచ్చారు। పవన్ కుమార్ అండి, నేను మీ మొత్తం ఫ్యామిలీ రిలేటివ్స్ అన్నమాట। ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం చూసి నేను హైదరాబాద్లో జాబ్ చేసుకుంటా, నాకు తెలియదు ఇంత ఇష్యూ అయిందని। తర్వాత మొత్తం తెలిసి నాకు తెలిసింది బ్యాక్ సైడ్ కనిపిస్తున్న బిల్డింగ్ ఏంటంటే టెలి, మనకి ఇంతకుముందు ప్రీవియస్గా ఒక 50 ఇయర్స్ 40 ఇయర్స్ బ్యాక్ టెలి సర్వీస్ వాళ్ళకి ఇచ్చారనమాట అది బిల్డింగ్ కూడా, అంటే అప్పుడు ఆ ల్యాండ్। సో ఆ ప్లేస్లో కూడా ఇప్పుడు మనకి ఇట్లా కన్స్ట్రక్షన్ చేశారు, వీళ్ళకి ఎవరికీ తెలియదు, వీళ్ళు మొత్తం అంతా ఫార్మింగ్ అంటే వ్యవసాయం సైడ్ ఉంటుంది, ఎవరికీ తెలియదు। స్టార్టింగ్ జరుగుతున్నప్పుడు అడిగితే ఆ పెద్ద ఆయన మీదకి వెళ్ళి అడగడం తిట్టడం అవి చేశారు, ఎవరు లేరండి। ఈ రోజు మొత్తం అందరూ ఇలా అడిగేసరికి అసలు ఇష్యూ ఏంటన్నది మొత్తం క్లియర్గా బయటకు వచ్చింది। అసలు ఏమైంది, మీ ప్లేస్లో ఏం కట్టారని చెప్పండి ఫస్ట్। యాక్చువల్గా ఇప్పుడు ఈ ప్లేస్లో గవర్నమెంట్కి సంబంధించిన మొత్తం ఈ ప్రాపర్టీ అని సచివాలయం బిల్డింగ్ అని ఇవన్నీ వరుసగా 1 బై 1 కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి। సడన్గా నాకు ఇలా జరిగిన తర్వాత మా అక్కల తరపున మాట్లాడదని వచ్చాను। తర్వాత ఇప్పుడు రీసెంట్గా మా తాతయ్య కూడా చనిపోయారు, ఆయన చనిపోయేటప్పుడు ముందు కూడా ఆయన అడిగాడు అనమాట, వెళ్ళి ఇట్లా జరిగింది ఇలా అయింది ప్రాబ్లం ఏంటండి అని అడిగితే మీరెవరు అని డిమాండ్ చేసి వాళ్ళని సీరియస్గా వాళ్ళ మీద రియాక్ట్ అవ్వడం కూడా చేశారు। ఈరోజు మా తరపున అందరూ నిలబడి మా జగన్నాథపురం కానీ మా పెద్దలు కానీ మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు జనసేన మొత్తం ప్రతి ఒక్కరూ మా తరపు మా ఎమ్మెల్యే గారు ముప్పిడి వెంకటేశ్వరరావు గారు కానీ మొత్తం అందరూ మా తరపున నిలబడ్డారు, మాకు న్యాయం చేస్తారని కోరుకున్నాం। కనిపించే బిల్డింగ్తో సహా ఈ ప్రాపర్టీ కూడా మాదే, ఒక 50 ఇయర్స్ 40 ఇయర్స్ బ్యాక్ టెలి సర్వీస్ వాళ్ళకి మేము ప్రాపర్టీ ఇచ్చాం, దానికి సంబంధించి డబ్బులు గట్రా ఇదేం జరగలేదు, కనిపించేది కానీ అది కూడా మాదేనండి। సో మీరు మాకు చేయాల్సింది ఏంటంటే, మీకు కోరుకున్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇటువైపు మా అన్నయ్య రీసెంట్గానే మా తాతయ్య కూడా చనిపోయారు, ఈయనకి కానీ మా అక్కకి కానీ వీళ్ళందరికీ మీరు న్యాయం చేస్తారని మా పెద్దలందరూ మాకు సపోర్ట్గా ఉన్నారు, దయచేసి మీరందరూ మాకు కొంచెం హెల్ప్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తాను। మీ ల్యాండ్ ఎంత ఆక్యుపై అయిందంటారు అయ్యా? మీ ల్యాండ్ ఎంత ఆక్యుపై అయిందండి? ఎంత ఎంత ఆక్యుపై అండి, మీ ల్యాండ్ ఎంత ఆక్యుపై అయింది ఈ నిర్మాణాల నిమిత్తం? 90 సెంట్లు చెప్పండి, 9 మొత్తం ఇక్కడ మా ల్యాండ్ ప్రాపర్టీ వచ్చేసరికి 90 సెంట్లు ల్యాండ్ వాళ్ళు ఆక్యుపై చేశారు, ఇట్స్ నియర్ 1 ఎకర్ అన్నమాట, 90 సెంట్లు అండి మొత్తం ప్రాపర్టీ। దాని గురించే అడగడానికి వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆక్యుపై చేసి ఏమి నిర్మాణాలు చేశారు, దానికి సంబంధించి ఆక్యుపై చేసి ఇప్పుడు సచివాలయం బిల్డింగ్ అండి, తర్వాత వేరే బోర్ అనేది ఏదో కడుతున్నారు, అంటే మొత్తం బోరేస్తారండి, బోరేస్తారు సచివాలయం బిల్డింగ్ అంటే మొత్తం ఓవరాల్గా ఎకరం 13 సెంట్లు అండి ప్రాపర్టీ। ఈ ప్రాపర్టీలో సచివాలయం బిల్డింగ్లు గవర్నమెంట్ బోర్లు ఇవన్నీ వేసుకున్నారు అన్నమాట, దీనికి అడిగితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు। ఈ రోజు ఇంత ఇష్యూ జరగడానికి కూడా మెయిన్ కారణం వాళ్ళే, అప్పుడు వాళ్ళు రియాక్ట్ అయ్యి అట్లా కాదు కూర్చుని మాట్లాడదామని మా పెద్దలు మా నాన్న మా పెద్ద నాన్న వీళ్ళందరూ కూడా ఉన్నారు, అందరూ అడిగినా సరే వాళ్ళ రియాక్షన్ చాలా దారుణంగా ఉందన్నమాట, నాకు సంబంధం లేదు ఇంకా అయిపోయింది మీరు ఏం చేసుకుంటారు చేసుకుంటాం। మూడు బిల్డింగ్లు కానీ ఇంకో బిల్డింగ్ కూడా ముగ్గేసి ప్రాంతం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామంలో ఒక వెనుకబడినటువంటి కులాలకు సంబంధించినటువంటి ఒక పేదవ నిరుపేద వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తి ఇది, ఆ నిరుపేదల యొక్క భూమిలో ఉన్నాం, దీనికి అధికార పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు సంబంధిత అధికారులు కావచ్చు ఎవరు లోపం అయితేనేమి సర్వే నంబరు 85 1A సర్వే నంబర్ 85 1B ఈ రెండింటి మీద కలిసి ఎకరం 13 సెంట్లు భూమి, ఈ ఎకరం 13 సెంట్లు కూడా పూర్వం నుంచి కూడా కుందేటి పేరయ్య ఆయన పేరు మీద ఉంది, ఆయన రీసెంట్గా వీళ్ళు పెట్టినటువంటి హెరాస్మెంట్ వల్ల అతను చనిపోయాడు, వాళ్ళ వారసులు శ్రీని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎకరం 13 సెంట్లు కూడా వా కుటుంబానికి సంబంధించిన భూమి, పూర్వం
దీనికి బిఎస్ఎన్ఎల్ వారికి తాత్కాలికంగా వాడుకోవడం కోసం ఆఫీస్ పెట్టుకోవాలంటే రోడ్డు పక్కన కావాలంటే టెంపరీగా వాళ్ళకి 23 సెంట్లు వాళ్ళకి షెడ్ వేసుకుంటాకి ఇచ్చారు. టెంపరీగా ఇచ్చారు తప్ప వీళ్ళు ఎవరో కూడా అమ్మటం కానీ రిజిస్ట్రేషన్ చేయడం కానీ ఎవరికి కూడా చేయలేదు. కానీ రెవెన్యూ రికార్డులో అప్పుడు షెడ్ వేసుకున్నారు కాబట్టి 23 సెంట్లు ఎవరైతే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఉన్నారో వారి పేరు కింద మిగతా 90 సెంట్లు బ్యారీ పేరు మీద ఆల్రెడీ అన్నిటిలో కూడా 1B లో కూడా చాలా క్లియర్గా కూడా ఇవాళ చూపిస్తుంది. రెవెన్యూ రికార్డు ఇది నేను చూపించేది ప్రభుత్వం ఇచ్చినటువంటి రెవెన్యూ రికార్డు ప్రకారంగా చూపిస్తుంది. కాబట్టి ఎకరం 13 సెంట్లు కూడా ఈ ఎనుకబడిన కులాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి ఈ భూమి వీళ్ళకి ఆ యొక్క రికార్డు గురించి భూమి గురించి వీళ్ళు చదువుకోని మూలంగా నిరక్షరాస్యుల మూలంగా తెలియనటువంటి టైంలో వీళ్ళకి ఏం చేశారండి బిల్డింగులు మేము బండిదారులో కడుతున్నామని చెప్పని పంచాయతీ సెక్రటరీ కానీ సంబంధిత అధికారులు కానీ వీళ్ళకి చెప్పి 36 సెంట్లు బండిదారులో కడుతున్నామని చెప్పని పంచాయతీ తీర్మానం ఇచ్చారు. వాస్తవంగా ఆ బండిదారు ఇక్కడ ఎంత ఉందంటే ఈ బిల్డింగ్ కట్టినటువంటి బిల్డింగ్లో సగం నుంచి అటు లెఫ్ట్కి వెళ్ళిపోతుంది తప్ప కానీ పూర్తిగా కూడా ఈ స్థలం అంతా కూడా బండిదారు కాదు. కొద్దిగా మాత్రమే బండిదారు ఉంది. ఒక నిజంగా బండిదారు మూసేస్తే ఆ పైకి వెళ్ళే పొలాలేటువంటి రైతులందరూ కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి. బండిదారి అనేటువంటి దాని ముసుగులో ఈ యొక్క పేదవాళ్ళ యొక్క ఎకరం 13 సెంట్లకు భూమిని కబ్జా చేయడం కోసం వీళ్ళు చేసినటువంటి దుర్మార్గం దుశ్చర్య. కాబట్టి ఆ పేదలందరూ కూడా ఇవాళ పిల్లలు భార్య భర్తలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీగా మేము కూడా ఈ ఎకరం 13 సెంట్లు కూడా పేదవారికి చెందాలి. ఈ కుందేటి పేరయ్య వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన భూమిది, ఎవరికి సంబంధించినటువంటి కాదు. కానీ తెచ్చగా రోడ్డు పక్కనే ఏ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా పేద యొక్క ప్రజలు భూములు లాక్కోవడం కానీ కబ్జా చేయడంలో కానీ దోపిడీలు చేయడం కానీ కోట్ల రూపాయలు సంపాదించడంలో వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా అందులో భాగంగా ఈరోజు జగన్నాథపురం గ్రామంలో కూడా ఎనుకబడిన కులాలకు సంబంధించినటువంటి నిరుపేదల దగ్గర ఈ భూమి లాక్కుంటా ఉన్నారు. ఇది నేషనల్ హైవే పక్కనటువంటిది కాబట్టి వీళ్ళకి కోట్లాది రూపాయలు ఇది వస్తుంది కాబట్టి దాన్ని కబ్జా చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం మీరు తెలిసి చేసినా తెలియ చేసినా మీరు అన్నీ సరిచూసుకోకుండా చేశారు కాబట్టి ఖచ్చితంగా అది మీ లోపం అని చెప్పని మిమ్మల్ని మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈవేళ మీరు ఈ బిల్డింగులు తీసుకెళ్ళిపోతారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఈ ఎకర 13 సెంట్లు కూడా పేరయ్య కుటుంబ సభ్యులు చెందుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది వాళ్ళకి అప్పగించాలని ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ సంబంధిత అధికారులు కనుక మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అట్లా చేయలేని పక్షంలో బాధితుల తరపున తెలుగుదేశం పార్టీ నిలబడి వారికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉదయం నుంచి దగ్గరుండి సర్వే చేపించేటువంటి కార్యక్రమం కూడా ఎంఆర్ఓ గారు అందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి కాదు. ఖచ్చితంగా గతంలో ఏదో బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి ఇచ్చినటువంటి 23 సెంట్లలోని పేరకి సంబంధించిన కుటుంబంలో ఈ ఎకర 13 సెంట్లలోనే ఉందో తప్ప 85 1A 1B లోనే ఉందో తప్ప వేరే దాంట్లో లేదని తేలిపోయింది. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే ఈ భూమిని వీళ్ళకి ఆదరా చేసిన అప్పగించాలని చెప్పని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ పేదలకు న్యాయం చేయాలని చెప్పని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారండి. అన్నాక మేము చూపించుకున్నాక వెంటనే మేము లాయర్కి ఇచ్చామండి, లెటర్లు ఇచ్చారు, 2 సార్లు పంపారండి. లెటర్లు ఇస్తే డూప్లికేట్ మాకేం పని అని చెప్పి ఎంఆర్ఓ గారు పనులు చేసేయండి అందంటండి. అది అయిపోతే మళ్ళీ మా పెద్దమామ గారు కూడా పెంగెట్టుకుని చచ్చిపోయాడండి. అయితే మా పెద్దమామ గారు చచ్చిపోయి మళ్ళీ మా బావగారు నాగపూర్ వెళ్ళిపోయాడండి. మళ్ళీ వచ్చే మళ్ళీ పోరాడితే మా చేను ముందు వేసారు చూడండి మీరు అందరం. మోటర్ చేను ముందు వేసారు, నా చేను ముందు అండి. అది మా ఇద్దరికి తరాలు మా పెద్దమామ గారికి నాకు దారండి. ఆ దారిలో మోటార్ వేస్తే అందరూ కూడా మౌనంగా ఉన్నారు ప్రజలండి. నా మాంగారు ఒకటి వెళ్ళి కూర్చున్నాడంటండి, మోటార్ మాకు వేయద్దు, మాకు దారి గేదెలకి అని చెప్తే నా మాంగారు తోగేదేరంటండి. మా మాంగారు దోపించేస్తే నా మాంగారు 3 నెలలు కూడా తిరగలేదండి, వెంగటికి చచ్చిపోయాడండి. ఇప్పుడు నీకు కావాల్సిన న్యాయం ఏంటి చెప్పు తల్లి? ఇప్పుడు నీకేం కావాలి న్యాయం? న్యాయం ఏం కావాలండి? మాకు అమ్మలేదండి, మాకు రుజువులు చూపించాలండి. గవర్నమెంట్ తీసుకుంది, ఎవరు అమ్మారు గవర్నమెంట్? కదా ఎవరు అమ్మారు? సెక్రటరీ గారు 30 సెంట్లు ఎలా ఇచ్చాడండి అసలు మమ్మల్ని అడగకుండా? సెక్రటరీకి ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ భూమి? మాకు తెలవకుండా మా దస్తాదులు కానీ మా పేసాలు కానీ లేకుండా లేసేసారండి. వీళ్ళు సొంత పైసలు చేసేసుకుని మా భూములు నాశనం చేస్తారా? మాకు 3 ఎకరాల ఆడపిల్లల తోట ఉన్నామండి, ఏ నాడు ఇక పండించుకోలేదు. మేము అలా ఉండించుకున్నాం అంటే ఎవరు చేసేవాళ్ళు లేక ఏళ్ళ మాకు ఇంత అన్యాయం చేశారని మేము పెడితే మీరు ఎక్కడ చెప్పుకుంటే చెప్పుకోండి అమ్మా అందండి. ఎంఆర్ఓ చేస్తాను ఆగండి అమ్మా అంటుందండి. ఎంఆర్ఓ గారు సెక్రటరీ గారు ముంచేసారండి మమ్మల్ని. మేము తిరిగా ఇద్దరు చుట్టూ నాయం చేయమని తిరిగితే
అబ్బాయి అండి, సెక్రటరీ గారు అండి. నేను 31 సెంటు రాసి ఇన్నాళ్ళ నుంచి చెప్పలేదండి, 6 నెలల నుంచి దాచేసాడండి. ఏమోనమ్మా చూసుకోండమ్మా, మీ దగ్గరనని మొండాడాడండి. మరి మళ్ళీ ఏం కుమ్మక్క అయ్యారో, 31 ఇచ్చానమ్మా, 36 ఇచ్చానమ్మా అన్నాడు. ఆ అబ్బాయి అండి, పంచాయతీకి వెళ్ళి అడిగాడు మేము డైరెక్ట్ చాటున పంచాయతీలో నీ మా పొలం ఇస్తానికి నీకేం హక్కు ఉంది, మా పొలం నువ్వు ఎలా ఇవ్వగలిగా మా సంతకాలు లేకుండా అని అడిగాడండి. అడిగితే మీరు కోర్టుకి వేసుకోండి అమ్మా, లేకపోతే కోర్టు కేసు పెట్టుకోండి అమ్మా, నాకు చెప్తున్నారు ఏంటని అడిగాడండి. మా పొలం అయితే మమ్మల్ని అడగడిగాడండి. ఎమ్మారావు గారు అందండి, ఏమ్మా మీకు ఉంటే మీకు ఇస్తాం, మీరు ఎక్కడుందమ్మా, లేదా కొడుతాం ఏంటి, కొడితే మేము ఎందుకు తీసుకుంటాం, మా పొలం కొడుతుంది, మా పొలం మాకు ఇప్పించమనండి. బిల్లింగ్ తీస్తారో చెందుతారో మాకు తెలియదు, ఇక్కడ మాత్రం మాకు న్యాయం జరగాలి. మేము కోర్టుకే అమ్మేమో, కోర్టుకే అమ్మేమో, వైరస్ ఆలకి అమ్ముకున్నాం అనవసరం, మాకు ఆ కాలితో చేయమనుకున్నాం, అమ్మితే అప్పుడు చూసుకుంటామండి. గ్రామ రెవెన్యూ సహాయకులకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని, అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని, నామినీ వీఆర్ఏలను రెగ్యులర్ వీఆర్ఏలుగా గుర్తించాలని కోరుతూ ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో పెదవేగి తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ నిరాహార దీక్షలను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడారు. ప్రభుత్వ రెవెన్యూ విభాగంలో వీఆర్ఏలు అత్యంత కీలకమైన వారని, కానీ వీరి సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా వీఆర్ఏలకు కనీస వేతనం 21,000 ఇస్తానని వాగ్దానం చేశారని, కానీ 3 సంవత్సరాలు అయినా నేటికీ నెరవేర్చలేదని అన్నారు. తక్షణమే 21 కనీస వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇస్తున్న డిఏను ప్రస్తుత ప్రభుత్వం కోతలు విధించడం అన్యాయమన్నారు. తక్షణమే పెండింగ్ డిఏలు ఇవ్వాలని కోరారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం 22వ తేదీ వరకు నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈలోగా సమస్యలు పరిష్కరించకపోతే 23వ తేదీ నుండి ఉద్యమం ఉధృతం చేస్తామని, దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. గ్రామ రెవెన్యూ సహాయకుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా వీఆర్ఏల సమస్యలు ఏమీ కూడా పరిష్కారం కాలేదు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు వీఆర్ఏలు చేస్తున్న ధర్నా శిబిరానికి వచ్చి, నేను అధికారంలో రాగానే మీ నాయకులతో చర్చించి మీ న్యాయమైనటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేస్తానని చెప్పి చాలా స్పష్టమైనటువంటి వాగ్దానం చేశాడు. మరి ఎన్నికలకి అయిన ఆయన అధికారంలోకి వచ్చాడు, మొత్తం వీఆర్ఏలు ఉద్యోగుల సహకారంతో 151 సీట్లు గెలిపెందాడు.
ఈరోజు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచిన నేటి వరకు వీఆర్ఎల్ది ఒక్క సమస్య కూడా పరిష్కారం కాల, ఒక్క రూపాయి కూడా వేతనం పెంచలా. ఇది అన్యాయం, దుర్మార్గం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం అమలు చేయండి అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల క్రితం వీఆర్ఎల్కి వేతనాలు పెరిగినాయి. 5 ఏళ్ల నుంచి ఈ రోజు వరకు ధరలు ఎట్లా ఉన్నాయి? ధరలు ఎన్నో రెట్లు పెరిగినాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. వీఆర్ఎల్కి ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ జీతంతో జీవించడం చాలా కష్టంగా ఉంది. తక్షణమే వీఆర్ఎల్ అందరికీ వేతనాలని 21,000 రూపాయలు చేయాలని చెప్పి సిఐటి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నామినీలు వీఆర్ఎల్కి గుర్తిస్తామని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశాడు, అమలు చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశాడు, ఇప్పటికి కూడా అమలు చేయాలా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ చెప్పులు అయితే విడిచాడో ఆ చెప్పుల్లో నువ్వు కూడా కాలు పెట్టి పరిపాలన చేస్తూ వీఆర్ఎల్ యొక్క సమస్యలు పరిష్కరించడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. తక్షణమే నామినీలందరినీ కూడా వీఆర్ఎల్గా గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు ఈ రోజున అనేక రకాల ఇబ్బందులు వీఆర్ఎల్ ఎదుర్కొంటూ ఉన్నారు. డిఏని ఆప్ చేశారు, ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వంలో కూడా డిఏ అయిపోలా. మరి దుర్మార్గంగా పెంచినటువంటి డిఏని ఆప్ చేయడం ఏంటి? ఈ రకంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వీఆర్ఎల్ ఎదుర్కొంటా ఉన్నారు. వీఆర్ఎల్కి సంక్షేమ పథకాలు కూడా ఈరోజు అమలు కావట్లేదు. సంక్షేమ పథకాలు అమలు కాక, వీఆర్ఎల్ పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్లు రాక, ఇతర పథకాలు అమలు కాక చదువుకోవడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా నిరాహారదర్శనలు చేస్తూ ఉన్నాం. అలాగే మొదటి వారంలో ఏలూరులో అలాగే విజయవాడలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతా ఉన్నాం. ఈలోపుగా మీరు ఈ సమస్యలను కూడా పరిష్కారం చేయండి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటువంటి ఉద్యమాలకి, పోరాటాలకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.